నేడు మెదక్ పట్టణంలోని 29వ వార్డులో హుర్దు మీడియం స్కూల్లో వార్డు కౌన్సిలర్ బొద్దుల రుక్మిణి కృష్ణతో టీకా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదటి టీకా తీసుకున్నప్పుడు ఆధార్ కార్డుతో తీసుకోవాలని, రెండవ టీకా రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలని వివరించారు. థర్డ్ వే అపోహలు ఆందోళన చేయవద్దని వెల్లడించారు. 18 సంవత్సరాలు నిండిన యువకులు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని, ప్రతి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు టీకా తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి స్థాయిలో కోవిడ్ తగ్గిపోయిందని, కానీ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, నిర్లక్ష్యం వహించరాదని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది, వార్డు సభ్యులు పాల్గొన్నారు. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ కంపల్సరీ తీసుకోవాలి. ఎలాంటి ఇబ్బందులు కావు, మంచిగా ఉంటే ఆరోగ్యంగా. మన కుమ్మరిగడ్డ 29వ వార్డులో వ్యాక్సిన్ సెంటర్ ప్రారంభించినాము ఈరోజు. కాబట్టి 18 సంవత్సరాల నుంచి ఆందోళన పడే అవసరం లేదు. మన వార్డు ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు 18 సంవత్సరాల నుండి అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. వార్డు ఎలాంటి, మన వార్డులో ఎలాంటి ఇబ్బందులున్నా, నాకు ఎలాంటి ప్రాబ్లం జ్వరం వచ్చినా కానీ చెప్తాను. వెంటనే మా ఆశా వర్కర్ కానీ అందరికీ మేము డాక్టర్కి సంప్రదించి వాళ్ళ దగ్గరికి తోలించాం, వాళ్ళ ట్రీట్మెంట్ జరుపుతాము. ఎలాంటి ఇబ్బంది అయినా మేము అన్ని వేళలా వాళ్ళకు సహాయపడతామని. ఈరోజు పొద్దున 9:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు, మరియు రేపు ఉదయం 9:30 నుండి 4 గంటల వరకు రెండు జరుగుతుంది. వాళ్ళు ఫస్ట్ డోస్ వాళ్ళు ఆధార్ కార్డు తీసుకుని రావాలి. సెకండ్ డోస్ వాళ్ళు రేషన్ కార్డు కంపల్సరీ తీసుకుని రావాలి. ఎందుకంటే ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఎలాంటి ప్రూఫ్, రేషన్ కార్డు కానీ ప్రూఫ్ తీసుకుని కంపల్సరీ సెంటర్ దగ్గరికి వచ్చి కంపల్సరీ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నాం వాళ్ళు ప్రజలు.